capacity dam nimpi ekanga drone dwara visual seesadaniki prayatnicharu kanisam 300 rupayalu current wire lu konaledu generator lu kavalsina diesel ledu ekanga gate lu terse samayam vachagala chetulu ettesindi ee avugan leni prabhutvam ekanga 100 kotlu విలువైన నష్టం ఈ ప్రభుత్వం ఆ డ్యామ్ కి చేసింది. నివార్ తుఫాన్ టైంలో ఏకంగా జగన్ పిచ్చి కోసం 8 లక్షల క్యూసెక్ నీళ్లు ఒకేసారి వదిలిపెట్టారు. దానివల్ల 4 నియోజకవర్గాలు నీటి మునిగాయి. ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ లో 2000 కోట్ల రూపాయలు విలువైన నష్టం ఏకంగా ఈ జగనే చేశాడు. ఇంకా ఆత్మకూరు బై ఎలక్షన్ లో ఇదే వీధిలో మొత్తం వైకాపా పార్టీ తిరిగింది. ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఏకంగా ఈరోజు ఆత్మకూరు ప్రజల్ని అనాథ చేసింది ఈ ప్రభుత్వం. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే. పేరుకే విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే, కానీ రిమోట్ అంతా బంధు వెంకటేశ్వర్ రెడ్డి దగ్గర ఉంది. కాంట్రాక్టులు, ఇసుక దందా, ఎర్ర చందనం, స్మగ్లింగ్, అక్రమ లేఅవుట్, మైనింగ్ డీల్ అన్ని నెల్లూరులో ఉన్న ఒక గెస్ట్ హౌస్ కేంద్రంగా ఈ వెంకటేశ్వర రెడ్డి ఈ రోజు సిండికేట్ చేస్తున్నాడు. ఇంకా ఆత్మకూరు నియోజకవర్గానికి ఈ కన్నింగ్ జగన్ అనేక హామీలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హామీలు ఇచ్చాడు. సంగం బ్యారేజ్ ప్రారంభోత్సవానికి వచ్చిన జగన్ ఆత్మకూరుకి 85 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఇరిగేషన్ వర్క్లకి 40 కోట్లు, సంగం బ్యారేజ్ నుంచి ఎన్హెచ్ వరకు రోడ్ కోసం 15 కోట్లు, గ్రామాల్లో రోడ్ల కోసం 14 కోట్లు, తాగునీటి కోసం 4 కోట్లు. దీంట్లో కనీసం 1 రూపాయనా మీకోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిందా అని ఈ సభాముఖంగా ఆత్మకూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. గత 9 ఎన్నికల్లో మీరు కేవలం 2 సార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అయినా కూడా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. తాగు సాగునీటి ప్రాజెక్టులతో పాటు తిట్కో ఇల్లు, రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు మొన్న ఎన్నికల్లో. ఇక్కడున్న ప్రజలందరినీ కోరుతున్నా, 2024 ఎన్నికల్లో ఆత్మకూరు గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేయండి. మేము గెలిచిన వెంటనే సోమశిల హై లెవెల్ కెనాల్ ని మేము పూర్తి చేస్తాం. ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బంది లేక ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే సిబ్బందితో పాటు వసతులు పెంచి ట్రామా కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏకంగా ఈ ఆత్మకూరుకి పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా రోడ్లు, డ్రైన్లు, ఇంటింటికి నీటి కుళాయి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ఆత్మకూరు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకా పత్తి, మిరప, పొగాకు, పసుపు, వరి, జామ్ ఆయిల్, హార్టికల్చర్ రైతులు పడుతున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీకు మేము అండగా నిలబడతాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని రైతులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఏకంగా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మొదటి 100 రోజుల్లో టిట్కో ఇల్లు పూర్తి చేసి మీతో కలిసి గోప్రవేశం చేస్తామని మీ లోకేష్ ఇక్కడున్న లబ్ధిదారులు కూడా హామీ ఇస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఏకంగా దొంగ కేసులు పెట్టి మా పసుపు సైన్యాన్ని జైల్లోకి వేసింది ప్రభుత్వం. ఆ పసుపు దళానికి మీ లోకేష్ ఒకే హామీ ఇస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ కోసం ఎవరు పనిచేశారు నాకు తెలుసు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. నాకండగా నిలబడండి. మనందరం గర్వపడే విధంగా ఈ గడ్డపై ఆ పసుపు జెండా ఎగిరేమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మా కార్యకర్తలు జోలికి వచ్చిన వైకాపా నాయకులు ఆత్మకూరులో ఉన్నా అమెరికాలో ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి లోపలేసే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, మన బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టాను? 2014 నుంచి 2019 వరకు మనం వాళ్ళ ఊరికే వదిలిపెట్టాం. అందుకే ఈరోజు కాలర ఎగిరే